ముచ్చట చెప్పేవరకే ఏగిరుతా ఉంటదేంద్రా నీకు ఏ ముచ్చట సక్కగినవు ఏ పోరగాళ్ళు మీరే ఉన్నారా అనే ఆడోళ్ళు ఏమిటికే పొరతాండ్రు సపరే కాడుకోర్రి
ఇవాళదాకా షాయిలు పోయకుండా ఉంటుందట. అవునే, ఇప్పటికే ముగ్గురు ఆడవరాలం కన్నావు, ఇక మగవరాన్ని కట్టేది ఉన్నదా లేదా, నా అంశాన్ని నిలబెట్టేది ఉన్నదా లేదా? అది కాదత్తమ్మా, ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు, మళ్ళీ పెద్ద ఆపరేషన్లు అయినాయి. కొడుకు కోసం చూస్తూ ఉంటే మళ్ళీ బిడ్డ కొడుతూ ఎట్లత్తమ్మా? అందుకే అద్దనుకుంటున్నా. అవునే, నీకు నువ్వే అద్దనుకుంటే అయిపోద్దా? ఇంటికి పెద్దదాన్ని నేనున్నా, నా అంశం నిరంశం కానీ అనే, నా అంశం నిలబడ దానే. ఇప్పటికే వంశం వంశం అనుకుంటా ముగ్గురు ఆడపిల్లలు పుట్టిండ్రు. ఏ, నాకు అదంతా ఏం తెలియదే, నాకు మనవడు వచ్చేదాకా నువ్వు పోరాటం కనాలి అంతే. అద్దాట అద్దు, అద్దనగా ముగ్గురు ఆడిపోరగాళ్ళు పుట్టిండ్రు, ఇంకా నాకు మనవాడు అద్దా అని మాట్లాడతాను. ఏటైతే నాకు మనవాడు వచ్చేదాకా నేను ఊకొని ఊకోను. వయసు అయిపోయింది కదా బిడ్డ, ముసలిదైంది కదా, గట్లే కూర్చోదు. ఇగో సివిల్ రైస్ వేసిన తెల్లగా ఉన్నది, మాపు ఒక దుబ్బల వినబడ్డదా? సరే అమ్మా పో, అయిపోయింది పో, అక్కని కూడా తీసుకొని పోస్తుంది. అమ్మా పడుకున్నావానే? ఇప్పుడే కన్నట్టుకుందే, కూసా బిడ్డ. అన్నం తిన్నావు మరి? టిఫిన్ చేసిన, టిఫిన్ చేసింది తిన్నా. ఏం ధర ఉండి వద్దు లేదండి, ఇంటి మొక్కని అత్తలేవు. ఏం చేయాలి అమ్మా, మా ఆడబిడ్డ ఇట్లా వచ్చిరు, ఇప్పుడే వేరు వాళ్ళు. రెండు వద్దు నుంచి ఇట్లానే ఉన్నారా? బుజ్జి ఇప్పుడే వచ్చినావా? అదే ఇప్పుడే వచ్చినావు. అంత మంచిదేనా? అంత మంచిదే వదనే. అమ్మా అన్న ఆఫీస్ పోయిండాలే. మా వేయిండు బుజ్జి, అల్లుడు స్కూల్ పోయిందా? పోయిండు వదిలే. అవు గాని నువ్వెప్పుడు ఇస్తావు నాకు అల్లుణ్ణి? అల్లుణ్ణి ఇస్తుంది నువ్వు చూస్తావే, ముగ్గురు ఆడవరగాలు పుట్టిర్రు, ఇక నాకు చాలు, పోబోరడు అద్దంటాంది. అగో గట్లెందుకంటున్నావు వదిలే, మా అన్నకు వంశధార పడద్దా? మా అన్నతోటే ఆగిపోయి వంశం. అది కాదు బుజ్జి, మళ్ళా కాన్పుకు కూడా కొడుకు ఊడతాడని తెలుసా చెప్పు, బిడ్డ ఊడితే ఎట్లా? ఇగో నీకు అప్పుడే చెప్పినా కదనే, నాకు మోగోరాడు పుట్టేదాకా కనుడే. నాకైతే మొదటి కాన్పుకే కొడుకు పుట్టిండు. అందరికీ నీ అసోంటి రాతుంటుంది అనే బిడ్డ, నువ్వు అంటే అదృష్టవంతురాలివి. కొంతమంది ఉంటారు ఆడవరాలే పుడతారు, ఎక్కడ జట్టు రాత అడుకచ్చుకున్నాడో నా కొడుకు. ఎక్కడ జట్టు రాతనో ఏమో. అమ్మా నువ్వు ఆగే, వదనే గవండి కాదు, ఎట్లయినా నువ్వు నాకు అల్లు నియాల్సిందే. అది ఇయ్యకుంటే నేను ఊకుంటే నానే, నా అంశం ఇట్లనే ఉంటుందా? నేను అది కనేదాకా విడిచిపెట్ట, ఎట్లయితే కట్టాలే. ఓ పోరండి కానుడు తెలియదు కానీ, ఊ అంటే ఆ అంటే ఏసుడు తెలుసు నీ కోడలకు. నాకు సంబరం లేకుండా చేసిన దాన్ని నేనెట్లా సంబరంగా ఉండనిస్తనే, గట్టనే ఏడవాలి. నాకు మనవడు వచ్చేదాకా దాన్ని ఇంకా గోస పుచ్చుకుంటా. మా అత్త అయితే నా కొడుకుతోటి మస్తు సంబరంగా ఆడుకుంటుంది, నువ్వేంటండి మనవడితో ఆడుకుంటావునే అమ్మా? దానికోసమే కాదే ఈ బాధ అంతా, నా కోరిక ఎన్నడూ తిరుగుతుందో ఏమో. ఏమో ఇక ఈ కాన్పు అయితే చూద్దాం తి. సరే కానీ ఏం కూర వండిరమ్మా, మా ఇంట్లో ఏం కూర వండలేయాల. చిక్కుడుగా ఆడినట్టున్నది బిడ్డ, వేసుకొచ్చుకోబో, ఇక్కడ మంచం ఉంది అట్లా తెలుగు. సరేనే అమ్మా, పోయేస్తా నేను, మళ్ళీ పొద్దుకాల వస్తా. రా బిడ్డ, మనసు ఏం మంచుకోలేదు.
ఏమైంది నేను సినిమాకు తీసుకుపోలేదని బాధపడతానా కాదు మరి ఏమైందో చెప్పి ఎన్నెన్ని మాటలు అంటారో తెలుసా ఎవరన్నారే ఇంకెవరు మీ అమ్మ మీ చెల్లె ఏమన్నారు ఇంటికి వారసుడు కావాలంట దట్లా తప్పేముంది నేను కూడా వారసుడు కావాలని కోరుకుంటున్నా అదేంటండి మీరు కూడా మీ అమ్మ చెల్లెలకనే మాట్లాడతారు ఇప్పటికే మూడు పెద్ద ఆపరేషన్లు అయినాయి మళ్ళా తనుడు అంటే ఎట్లనండి నా తోటి ఏడైతుంది ఆయన మళ్ళీ కొడుకు పుడతాడని చెప్తామా చెప్పుర్రి ఎందుకు ఇట్లా కోసం ఊచుకుంటున్నారు మనిషినండి మనిషిలాగా ఆలోచించండి మీరంతా అర్థం చేసుకుంటారంటే మీరు కూడా ఇట్లే మాట్లాడుతున్నారు ఇప్పటికే మూడు ఆపరేషన్లు అయినాయి డాక్టర్ అమ్మ కూడా వద్దు అని చెప్పింది ఎందుకో నాకు ఈసారి కొడుకు పుడతారా అనిపిస్తుంది అయ్యో కొడుకు పుడతారని గ్యారంటీ ఇస్తారా అది కాదు నా మాట ఇది ఈ ఒక్కసారి పుంజుకోవాలి ప్లీజ్ అని దండం పెడతాను అర్థం చేసుకో నా వంశం నాతోటే అంతమైపోయినాయని ఎట్లా చేశాను నువ్వు కొడుకు కదా ఈసారి మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందండి నువ్వు ఏం చెప్పదు ప్లీజ్ ఈ ఒక్కసారి నా మాట అన్నం పెడతా గోళీలే పోయే పోయి ఏం గోళీలు అని ఎప్పుడు వేసుకుంటో అరే రాని అమ్మా ఇయరా ఈ రెండు గోళీలే కానీ ఎప్పుడు వేసుకుంటే ఎప్పుడు వేసుకుంటురా మూడు పూటలు ఇంకోటి రాత్రి పూట ఎన్నిసార్లు చెప్తారా నీకు మాత్రం ఉండదు ఇంకా కూర్తా పోయి ఏందే రాత్రి దిన అరగలేదా ఏమో బయటకు వచ్చి కప్పుతానావు ఏంది మూడు నెలల అరే ఇక రారా చెప్పండి అది కారు ఎనక సీలు తోడుచుకుంది మంచి ముచ్చట చెప్తారా రా అయ్యో ఏమైందే నాకు మనవడు వస్తాడు రా మనవడు ఏందమ్మా నువ్వు చెప్పేది నిజమా అవునా లేదా ఇక నుంచి వెళ్ళి నువ్వేం పని చేయకే అరే దీన్ని చెప్పడా దావకాండకు తీసుకోపో మంచిగా పండుదే పాలాలదే బలంగాల గోళీలదే నాకు మనవడత్తాను రా మనవడత్తాడు దా బిడ్డ దా నువ్వు ఇక నుంచి ఏం పని చేయకు పనంతా నేనే చేసుకుంటా ఏం చూస్తానవు రా దీనికి ఏమన్నా పని చెప్పినావు అనుకో మంచిగా ఉండదు పాప అమ్మయ్యా ఇన్ని రోజుల నుంచి నీకు అన్న కళ నెరవేరింది నా ఇంటికి వారసుడు వస్తాను ఈ ముచ్చట నా బిడ్డతో చెప్పాలి మీరు ఆడుకోవడానికి తమ్ముడు వస్తాడు రా ఏంది దవాఖాన పోతుర్రా ఇది డాక్టర్ నీ సోపతే ఒక హాస్పిటల్ కడుపులు ఉన్నది ఆడపిల్లనో మగపిల్ల ఆడో తెలుసుకో అట్లా చెప్పరే అమ్మా చెప్తే కేసు అవుతుంది కేసు ఏమిటికి అవుతుందిరా నీ సోపతే కాదు చూసి చెప్పమాను ఏం కాదు సరే తెలుసుకుంటది కానీ ముచ్చట ఎవరికి చెప్పకే ఏ నేనెవరికి చెప్తారా ఆడపిల్లగాడో మగపిల్లగాడో తెలితే నాకు కూడా ఇంత రంది వార్తది తెలుసుకోనరా చెప్పనా సరే అమ్మా పైలంగ పోది సరే పైలం బిడ్డ రావాలి
Thank you.
అమ్మా పిల్లలు తెచ్చిందే అది ఆడగలవట్లేదు. అగో మీరు ఇంట్లోనే ఉన్నారు కదా అమ్మా, ఏడిపోయింది అది. అరే బయటకి ఇట్లా ఉన్నారు కదా, బయటకు వద్దా. ఏడిపోయింది అమ్మా ఇది. ఏమో బిడ్డ గడ్డ చూపో. ఏమైందిరా ఉన్నది ఆడ? అడికి చూడ, సందులో మెట్ల కింద రానిండా చూడు. Mommy!
అమ్మ ఎట్లనే పసర్ తోటి ఇట్లా అవుతుందని అనుకోలే. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ కూతురు వద్దు కొడుకే కావాలని ఇబ్బంది పెట్టే అజ్ఞానం ఇంకా బ్రతికే ఉంది. ఈ అజ్ఞానం బ్రతికుండగా ఆడపిల్ల బ్రతికుండడం చాలా కష్టం. మనిషికి సంతానం కావాలి కానీ ఆడ మగ అనే తేడా ఎందుకు? ఆడపిల్లకు కడుపులో స్థానం ఇయ్యకుంటే మనిషికి ఈ లోకంలోనే స్థానం ఉండదు. సృష్టికి మూలం ఆడవాళ్ళు. సృష్టి బతికుండాలంటే ఆడపిల్ల బ్రతికుండాలి. ఆడపిల్లలను కాపాడుకుందాం, ఆడపిల్లలను గౌరవిద్దాం. మీ మనస్విని టీవీ.